నా పేరు దాసమ్మ. దాస్ గారు చెప్పండి. దాసు పాలకొల్లమ్మ మాది. ఓకే అండి. ఇలాగా అరెస్ట్ చేయడం తప్పు కాదమ్మా. మళ్ళీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు తిట్లు తిడుతున్నారు కదా, వాళ్ళ మీద చర్య తీసుకోరు ఎగను. కొడలు నాని ఎలా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, మరి వాళ్ళకి మాట్లాడాలి కదా. టీడీపీ ఎమ్మెల్యేని ప్రెస్ మీట్ పెట్టాడని ఆయనకి అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు కదా. రోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది, సంబరాలు చేస్తుంది, న్యాయమేనా అది? ఫైనల్ గా ఏమంటారు? ఫైనల్ గా చేయడం చాలా అన్యాయం అండి చంద్రబాబు నాయుడు. ఓకే అండి దాస్ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మనం మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ రావు అండి, అమలాపురం. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. లక్ష్మణ్ రావు అండి, అమలాపురం. ఓకే లక్ష్మణ్ రావు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటండి బాబు అరెస్ట్ కు సంబంధించి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం చాలా దారుణం మేడం. ఓకే అండి, ఓకే అండి లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మనం మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో, శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. రేపు చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందని అనుకుంటున్నాం. మా కేసులో ఏమీ లేదు, కావాలని చేసింది ఇది. ఆయన ప్రతిష్టని దెబ్బతీయడానికి ఎలక్షన్ లోపల పెట్టి నేను ఏదో మోడీ గారితో కలిసి రిగ్గింగ్ చేద్దామని చెప్పేసి చేసిన ప్లాన్ ఇది. అంత ఏమీ కాదు, రేపు ఖచ్చితంగా వస్తుంది అమ్మా బెయిల్. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసి మాట్లాడినందుకు. ఇక మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో. నమస్తే అండి, మీ పేరు? అప్పారావు. మేడం, అప్పారావు గారు చెప్పండి. మేడం, ఇప్పుడు ఆల్కహాల్ పోసి మందు పోసి జనం లెక్క కాదు. జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఆల్కహాల్ పోసి జనాన్ని చంపేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, పోలీసులు చేతిలో ఉన్నది. ఈ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు బుద్ధి ఉంటే అంత తిరగబడి పోలీస్ స్టేషన్లో కోర్టు తిరగబడి దెబ్బకు బయటకు రాండి, తిరగబడలేక తీర్పించుకురావాలి ప్రయత్నం చేసి ఎంత మోసాలు చేస్తారండి. ఓకే అండి అప్పారావు గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మనం మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. మేడం. నమస్తే అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటండి? నా పేరు నాగరాజు మేడం. నాగరాజు గారు, మమ్మాటికి అరెస్ట్ తప్పు మేడం, మమ్మాటికి. సీఎం చంద్రబాబు అవుతాడు మేడం, చంద్రబాబు కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే అండి నాగరాజు గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇక మనం మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఏలూరు. నా పేరు సూరిబాబు అమ్మా. సూరిబాబు గారు చెప్పండి. కాదమ్మా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు ఎందుకు అవుద్ది? ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకోలేదుగా, దోసుకోవాలి. వాళ్ళ కాన్సెప్ట్ అది, దోసుకుంటే మంచోడు. దోసుకోలేదుగా ఆయన, ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించాడుగా, అందుకు ఆయన చేసిన తప్పు, అందుకే అరెస్ట్ చేయాలి, తప్పు అయితే లేదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి సూరిబాబు గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అవ్వమ్మ అండి, పులివర్తి అవ్వమ్మ. చెప్పండి. బాపట్ల జిల్లా నలూరు రేపల మండలం నుంచి చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తాం చాలా తప్పు అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో మేడం, మా పేరు శ్రీనివాస్ మేడం. తెలంగాణ వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. శ్రీనివాస్ గారు చెప్పండి. ఓకే మేడం, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం మేడం ఇది. ఓకే అండి. ఆయన ఎందుకంటే చాలా సీనియర్ పర్సన్. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ అభిప్రాయం ఏంటండి? నా పేరు దర్శగిరి అండి. మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం 100% కరెక్టేనండి. ఎందుకంటే ఒక ఇదే కాదండి, ఇలాంటివి చాలా చేసి ఉన్నాడు. ఈయనే కాకుండా ఈయన వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారండి, వాళ్ళు కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. చాలా కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నాండి కోర్టు కూడా. ఓకే అండి, థ్యాంక్స్ అండి దస్తగిరి గారు కాల్ చేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అశోక్ కుమార్ మేడం. అశోక్ గారు చెప్పండి. మేడం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు మేడం, చాలా తప్పు. ఓకే అండి, థ్యాంక్స్ అండి అశోక్ గారు కాల్ చేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు?
మీ పేరు? రాంసుబాయి మేడం. ఓకే అండి, రామ్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటండి? మేడం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఉమ్మడికి అన్యాయం మేడం. మాది కడప డిస్టిక్, పులివెందుల ఏరియా. హలో, వింటున్నాను చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని షార్టిట్లు ఆయన బయట నిశ్చయంగా తిరుగుతు. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు రామ్ గారు. మనం మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? చంద్రారెడ్డి మేడం. చంద్ర గారు చెప్పండి. చెప్పండి మేడం. చెప్తాను మేడం, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రైతు కొన్ని ఏళ్ళ ముంచి ధర్నాలు చేస్తున్నారు, పట్టించుకోలే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఏపీ గవర్నమెంట్ గానీ పట్టించుకోవడం లే. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు అరెస్ట్ చేసి వీళ్ళు పట్టిస్తుంటారని మూర్ఖంగా ధర్నాలు చేస్తారు. ఫైనల్ గా మీరు బాబు అరెస్ట్ కు సంబంధించి ఏమంటారు? అన్యాయం మేడం, చాలా అన్యాయం. రైట్ అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఇస్మాయిల్ అండి. ఓకే అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటండి? చంద్రబాబు మామూలుగా చేసింది కొత్త ఫ్రాడ్ అండి ఇది. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? హలో, మా పేరు తిమ్మరాయుడు అండి. తిమ్మరాయుడు గారు చెప్పండి. అనంతపురం నుండి మాట్లాడుతున్నాం. మా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ముమ్మాటికి కరెక్ట్ అయిన పాలసీ కాదమ్మా. వాడు 13 కేసుల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రజలు ఏదో ఎన్నుకున్నారు, వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో అరాజకం చేస్తున్నాడమ్మా, బాగాలేదు ఇది. ఓకే అండి తిమ్మరాయుడు గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? హలో, పద్మాపతి సైద్ అహ్మద్. ఓకే అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటండి? నా అభిప్రాయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి పీద వల్ల ఉసురు కలిగిందండి. ఆయన ఏం చేశాడంటే, ఆయన హెరిటేజ్ డైరీ ఓపెన్ కాకముందే ఆయన చిత్తూరు పాల ఫ్యాక్టరీకి బంద్ చేయించాడు. బంద్ చేయించి అందరికి విఆర్ఎస్ పెట్టించాడు. రైట్, ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరు? రత్నమ్మ అండి. రత్నమ్మ గారు చెప్పండి. చంద్రబాబు నేను అరెస్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడదాం. చెప్పండి మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం చాలా తప్పు అట్లా చేయడము. అసలు డబ్బులకు అమ్ముడుపోయినారు లాయర్లు కానీ ఏదైనా కానీ డబ్బులకు అమ్ముడుపోయినారు. ఏం న్యాయం జరగడం లేదు. అసలు చేసింది చాలా తప్పు, చాలా బాధపడుతున్నామా. ఓకే అండి రత్నమ్మ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.